హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఆన్ ఆఫ్ డిలే టైమర్. ఆన్ ఆఫ్ డిలే టైమర్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నా ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు చూడగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ టైమర్ గురించి తెలుసుకుందాం. చూశారు కదా, ఇదే ఆన్ ఆఫ్ డిలే టైమర్. ఈ ఆన్ ఆఫ్ డిలే టైమర్ ఫ్రంట్ వ్యూ అనేది ఇలా ఉంది. ఇంటర్ఫేస్, దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. చూశారు కదా, A1, A2, ఇది 16, 25, L1, L2, 16, 18, 26, 28 ఇది. ఓకేనా, కనబడడం లేదు. 26, 28 ఇక్కడ చూశారు కదా, 0.1 నుంచి 1, అలాగే 1 సెకండ్ నుంచి 10 అవర్స్. ఇక్కడేముంది, 0.1 నుంచి 1, ఇది కూడా 1 సెకండ్ నుంచి 10 అవర్స్. ఇది ఆన్ ఆఫ్, ఇక్కడ చూసారు కదా ఇండికేషన్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఈ కనెక్షన్స్ అనేవి ఎలా ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాం. ఈ టైమర్ని ఆన్ చేయాలంటే ఎక్కడే కనెక్షన్ ఇవ్వాలి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూసారు కదా, ఇది ఒక ఎలక్ట్రానిక్ టైమర్ అని కూడా రాశారు దీనిపైన. దీని యొక్క సప్లై అనేది 240 వోల్ట్స్, లేదంటే 415 వోల్ట్స్ ఏసీ. 50 హెచ్ఎస్లో అయితే 240, 60 హెచ్ఎస్లో అయితే 415 వోల్ట్స్ ఏసీ. సో ఇక్కడ మనకి రేంజ్, ఈ టైమర్కి టైమింగ్ ఎంతవరకు సెట్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ నుంచి దాని గురించి ఇక్కడ ఇచ్చాడు. అది ఏంటంటే 0.1 సెకండ్స్ నుంచి 10 అవర్స్ వరకు ఈ టైమర్లో టైమింగ్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇంకా అంతకంటే ముందుగా లింక్ ఫర్ 240 వోల్ట్స్ ఏసీ. ఇక్కడ L2 అని చూశారు కదా, ఈ L1 L2 అనేది ఎక్కడ ఉందో చూశారు కదా. ఇక్కడ ఏం చేశారు, షార్ట్ చేయమని చెప్పాడు. షార్ట్ చేయడం అంటే దీని నుంచి దీనికి లూప్ చేయాలన్నమాట. అంటే ఏం చేయాలంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక కేబుల్ తీసుకొని లూప్ చేయాలి ఇలాగా. ఓకేనా, లూప్ చేసేసి టైట్ చేసేయాలి. నెక్స్ట్ ఇంకేం ఇచ్చాడు, A1 A2 అనేది ఈ టైమర్ని ఆన్ చేయడానికి అనమాట. A1 A2 అనేది టైమర్ని ఆన్ చేయడానికి. సో ఇంకేమి ఇచ్చాడు, 15, 16, 18, 25, 26, 28. దీని గురించి మీకు పేపర్లో చెప్తాను, దీని మీద మీకు అర్థం కాదు చెప్పినా. ఇప్పుడు చూసారు కదా, ఈ 15, 25 అనేవి 2 ఛానల్స్ అనమాట. ఛానల్ 1, ఛానల్ 2. ఛానల్ 1లో 2 పనిచేస్తున్నాయి, ఛానల్ 2లో 2 పనిచేస్తాయి అనమాట. ఈ ఛానల్ 1 పైన ఆధారపడేవి 16, 18. అంటే ఇక్కడి నుంచి A1 నుంచి మీరు A1 ఫేస్ అనుకుంటే, ఈ A1 నుంచి 15కి మీరు సప్లై ఇస్తే దీని కింద ఆన్ అయ్యేవి ఏంటి అనుకున్నారు, 16, 18 ఆన్ అవుతుంది. అదే A1 నుంచి 25 సప్లై ఇస్తే 26 నుంచి 28 ఆన్ అవుతాయి అనమాట. ఇప్పుడు అంటే దీనికి అర్థం, ఇప్పుడు 15కి A1 నుంచి 15కి సప్లై ఇచ్చారనుకోండి, 16 అనేది ఆన్ అవుతుంది. 16 అనేది ఆన్ అయ్యే టైంలో ఇది ఆఫ్లో ఉంటుంది. అలాగే 25కి ఇచ్చేటనుకోండి, 26 ఆన్ అయితే 28 అనేది ఆఫ్లో ఉంటుంది. అదే 28 ఆన్లో ఉంటే ఇది ఆఫ్లో ఉంటుంది అనమాట. అదే 16 ఆన్లో ఉంటే ఇది ఆఫ్లో ఉంటుంది. 18 ఆఫ్లో ఉంటే 16 ఆన్లో ఉంటుంది. అలా అనమాట ఈ టైమర్ దానికి. ఇప్పుడు నేను మీకు వీటిని కనెక్షన్ ఇచ్చేసి మీకు చూపిస్తాను. ప్రాక్టికల్గా కనెక్షన్స్ ఇచ్చేసి మీకు చూపిస్తాను. ఓకేనా, ఫస్ట్ మనం సప్లై అనేది ఇస్తాం. ఇక్కడ మీరు ఈ టైమర్ చూసారు కదా, L1 L2కి లూప్ అనేది షార్ట్ చేయకపోయినా పర్వాలేదు. నేను చెప్పేదాని ప్రకారంగా అయితే ఇప్పుడు మనం ఈ టైమర్ని కనెక్షన్ ఇద్దాం. A1 A2 ముందు ఇన్కమింగ్ సోర్స్ ఇద్దాం అనమాట, 230 వోల్ట్స్. ఓకేనా, నెక్స్ట్ మనం వీటికి అవుట్పుట్స్కి 2 లైట్స్ కనెక్ట్ చేసుకొని ఏ విధంగా ఆన్ ఆఫ్ డిలే, ఇది ఆన్ అవుతుందా లేదా ఆఫ్ అవుతుందా లేదా అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కనెక్షన్ ఇచ్చేసి. ఓకేనా, సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు టైమర్కి కనెక్షన్ ఇచ్చాను. A1 అనేది ఫేస్, A2 అనేది న్యూట్రల్. ఇదిగో మనకి లాస్ట్ వీడియోలో కూడా సేమ్ ఇదే MCB యూజ్ చేశాను కదా, రెడ్ అనేది ఫేసు, బ్లాక్ అనేది న్యూట్రల్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను దీన్ని ఆన్ చేస్తాను ఒకసారి టైమర్. చూసారు కదా ఫ్రెండ్స్, టైమర్ అనేది ఆన్ అయింది. మనకి ఇక్కడ ఆన్ అవుతుంది అనేది ఆన్ అయింది. మనకి అసలు ఇది పనిచేస్తుందా లేదనేది మనకి తెలియదు. ఇప్పుడు మనం ఇది పనిచేస్తుందా లేదో తెలియాలనుకుంటే మనం ఏం చేయాలంటే, ఈ A1 ఉంది చూసారు కదా ఫేస్, ఈ ఫేస్ నుంచి
16 కి లేదా 25 కి కనెక్షన్ ఇవ్వాలన్నమాట. A1 నుంచి 16 కి ఒక లూప్ వేయండి, ఓకేనా? లేదంటే A1 నుంచి 25 కి ఒక లూప్ ఇవ్వండి. లూప్ అంటే ఏంటంటే ఇక్కడ నుంచి కనెక్షన్ తీసుకొని 16 కి అవ్వండి, లేదంటే ఇక్కడ నుంచి కనెక్షన్ తీసుకొని 25 కి అవ్వండి. ఇప్పుడు మీకు ఇచ్చి చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఇక్కడ A1 నుంచి నేను 16 కి లూప్ ఇచ్చాను, ఓకేనా? ఇక్కడ మనం ఏం చెప్పాం, A1 నుంచి 15 కి లూప్ ఇచ్చాను. చూసారు కదా, మీకు క్లారిటీగా అర్థం అవుతుంది. A1 నుంచి 15 కి లూప్ ఇచ్చాను. ఇక్కడ మనం A1 నుంచి 15 కి లూప్ ఇస్తే 16 ఈ రెండింటిలో ఏదో ఒకటి ఆన్ కండిషన్ లో ఉంటుంది, ఒకటి ఆఫ్ కండిషన్ లో ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు దీని ఈ 16 8 చూసారు కదా, ఈ రెండింటిలో నేను రెండు లైట్స్ కనెక్ట్ చేస్తాను అన్నమాట, ఓకేనా? లైట్స్ కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను. ఈ వీడియో లెంతీగా ఉందని మీరు మధ్యలో ఆఫ్ చేసేసి వెళ్ళిపోకండి, ఎందుకంటే మీకు అర్థం అవడం కోసం నేను లెంతీగా చేస్తున్నా ఈ వీడియోస్ అనేవి, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఈ రెండింటికి లైట్స్ కనెక్ట్ చేద్దాం అనమాట, 16 కి 18 కి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, నేను 16 కి 18 కి రెండు లైట్లు తీసుకుంటున్నాను. చూసారు కదా, ఇది 16 కి ఒక ఫేస్ అనమాట, 16 కి లైట్ యొక్క ఫేస్, ఇది 18 లైట్ యొక్క ఫేస్. సో ఇవి రెండింటి న్యూట్రల్స్ అనేవి కామన్ చేసి ఒక కేబుల్ తీసుకున్నా, చూసారు కదా, ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని కనెక్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్ 16 యొక్క లైట్ ఫేస్ కి నెక్స్ట్ 18 ప్లేస్ లో ఒక లైట్ కనెక్ట్ చేశాను. ఈ యొక్క న్యూట్రల్ అని చూసారు, లైట్ యొక్క న్యూట్రల్ ఈ యొక్క 7లో ఇక్కడ నేను కనెక్ట్ చేస్తున్నాను. చూసారు కదా, లైట్ యొక్క న్యూట్రల్లో కూడా ఈ రెండు లైట్స్ యొక్క న్యూట్రల్ కూడా 7లో కనెక్ట్ చేశాను, ఓకేనా? ఇప్పుడు మీరు నేను చెప్పేది ఇప్పుడు ఫస్ట్ ఈ ప్రాసెస్ని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అసలు నేను చెప్పేది అర్థం అవుతుందా లేదా మీకు నాకు తెలియదు, కానీ ప్రాసెస్ని అయితే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నేను మీకు చెప్పాను, ఏం చెప్పాను, A1 నుంచి 16 కి లూప్ ఇచ్చాను అని చెప్పాను. సో లూప్ ఇచ్చాను, ఈ 16 కి లూప్ ఇస్తే 15 కి లూప్ ఇస్తే 16 ఆన్ అవుతుంది, 18 ఆఫ్ ఉంటుందా? అలాగే ఇప్పుడు అదే జరుగుతుంది, చూడండి, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఒకటి ఆన్లో ఉంటే ఒకటి ఆఫ్లో ఉంది, అంటే ఇక్కడ ఇప్పుడు మనం 16 కి ఇచ్చే లైట్ ఆన్లో ఉంది, 16 కి ఇచ్చే లైట్ ఆన్ అయితే ఇది ఆఫ్ ఉంటుంది, 18 అనేది ఆఫ్లో ఉంది. చూసారు కదా, 18 అనేది ఆఫ్ అయింది. అలాగే కొంత టైం అయ్యేటప్పటికి ఇది ఆఫ్ అయింది, ఇది ఆన్ అవుతుంది. ఈ టైమర్ ప్రాసెస్ అనేది ఈ విధంగా అనమాట, దీన్నే ఆన్ ఆఫ్ డిలే టైమర్ అంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరిగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.